వీడియో ఫుటేజ్ హైకోర్టులో సాక్ష్యం అవుతుంది. ఒక తెలివైన వాడు చెడ్డవాడైతే నాన్న ఎలా ఉంటాడు, అదే ఒక మంచివాడు తెలివైన వాడైతే తెనాలి ఇలా ఉంటాడు. హలో మేడం, నేను చక్రవర్తిని. ఏంటి? ఒక విషయంలో నేను తప్పు చేశాను. ఐమ్ సారీ ఫర్ దాట్. నేను మీకు సీక్రెట్ చెప్తాను, నమ్మకపోతే ఇబ్బంది పడతారు. మీ దగ్గర ఉన్న వాళ్ళు సాక్షులు కాదు. వాళ్ళ దగ్గర ఉన్న ఫుటేజ్ చచ్చి చూస్తే కోర్టులోనే మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు కోర్టుకు వెళ్ళకూడదు. ఓకే. ఏంటి మేడం ఇక్కడ ఆపారు? టీ తాగి వెళ్తాం. ఓకే. ఇదిలా గ్రీన్ టీ. ఓ సారీ, లెమన్ టీ. నాకు బ్లాక్ టీ. అన్ని టీలు ఇక్కడ ఉండవమ్మా. నీల టీనే దొరుకుతుంది, వెళ్ళి కూర్చోండి. ఆ వాతావరణానికి ఎందుకు ఇక్కడ ఆపడం మరి? 2 గంటలు ఈ మొత్తం డాబా మన చేతిలో ఉండాలి. అందరినీ పంపించండి. ఏమైందమ్మా, ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? వాళ్ళంతా సాక్షులు కాదు, మనం మాట్లాడిందంతా సీక్రెట్ కెమెరాలతో రికార్డ్ చేశారు. ధాబా మొత్తం ఖాళీ చేస్తున్నారంటే అబ్బో, జుట్టున్నావిడ ఎన్ని కొప్పులైనా వేయచ్చంటే మరి ఇదే. ఏం చేద్దాం, మన అవసరం కోసం గాడిది కాలు పెట్టుకున్నా తప్పలేదు. ఎవరా గాడిదా? చెప్పండి వరలక్ష్మి గారు. ఒక రొట్టి కోసం 2 పిల్లలు కొట్టుకుంటుంటే కోతి వచ్చి ఆ మొత్తం రొట్టిని తినేసినట్టు నువ్వు నేను కొట్టుకుంటుంటే ఆ తెనాలిగాడు మన ఇద్దరితో ఆడుకుంటున్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం? చంపేద్దాం. ఏంటి మేడం, మనోళ్ళు తెగ కష్టపడుతున్నారు, కరెంట్ తయారు చేస్తున్నారు. అదేమన్నా జిలేబియా మేడం తయారు చేయడానికి? మీరు ఎప్పుడైనా కరెంట్ షాక్ తిన్నారా? బిల్లు కట్టేటప్పుడు తగులుతుంది. అబ్బో, ఇట్స్ ఎ పెయిన్ఫుల్ ఫీలింగ్ మేడం. ఇప్పుడు తినండిరా, చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకు మేడం ఇలా కట్టేస్తున్నారు? మేమే పారిపోం, మనం కలిసిపోయాం. ఆన్ చేయి. ఉచిత కరెంట్. ఉచిత కరెంట్ రైతులకి ఇస్తారు గానీ మాకిస్తావేట్రా ఫింగర్ నాయ్? అలా మేమైనా పచ్చి రైతులు మరా నీ ఫింగర్ దుకాణం నా చెప్పు. నన్నే తిట్టావురా నువ్వు? ఆపండి మేడం, ఆపండి మేడం, వీళ్ళందరూ చుట్టున్నాయి మేడం, నాకు మాడలోంచి పొగలు వస్తున్నాయి మేడం, ఆపండి మేడం. అయినా మహాకూటం లాగా అందరం ఒక కూటం అయ్యాంగా, మరి టార్చర్ కి పర్పస్ ఏంటి మేడం? అంటే ఏం నటిస్తున్నారా? నేను చేసిన మొడి చూడకుండానే చూసామని చెప్పి నా ఇంటికి వచ్చి నాతోనే నేను మొర్ర చేశానని చెప్పించి దాన్ని సీసీటీవీ కెమెరాతో రికార్డ్ చేస్తారా? అమ్మాయి, మా గురించి తక్కువ అంచనా వేస్తారు. మా ఎనక తెనాలి ఉన్నాడు, తెనాలి. హిస్ ఆన్ ద వే. ఏంటి మేడం అది? పెట్రోల్. ఫర్ వాట్ మేడం? ఐ థింక్ సో బర్నింగ్. ఐడియా ఇక పొడేస్ మేడం. యమలోకంలో యమధర్మరాజు కూడా ఇన్ని శక్తి లేడు, దేర్ ఇస్ లిమిట్. నేను యమధర్మరాజు అంతా మంచిదని కాదు, మర్యాదగా కెమెరాలు ఇస్తారా చేస్తారా? మర్యాద కావాలంటే ఇస్తాం మేడం, కెమెరాలు మాత్రం ఇవ్వం. ఎత్తి మీద జుట్టేలాగో లేదు, బుర్రగు లేదా? ఫాదర్ ని రెండోసారి కొడతావా? వాడు చంపేస్తా అంటుందిరా, ఏది బెటరు? ఇదే బెటర్. అయితే అందరూ కెమెరాలు ఇచ్చేయడమే బెటర్. బ్యాక్ కూడా తీసుకో. మేడం, మమ్మల్ని వదిలేస్తే ఇంటికి వెళ్ళడానికి ఓలా క్యాబ్ బుక్ చేసుకుంటా. ఏంటో వదిలేది? అమ్మో, సాక్షాలు గంచి లేపేశాడు. సాక్షాలు సగనకు పోయాయి.
పవల్ సైనికులాగా అందరూ ఒకే రకమైన హెల్మెట్లు ఒకే రకమైన స్కూటర్లు ఒకే రకమైన డ్రెస్లు వేసుకొని వచ్చారంటే మేడం. దశావతారంలాగా వీడు మనకి శతావతారం చూపిస్తున్నాడు వేదావా. వాడు ఎన్ని అవతారాలు వేసినా రావాల్సింది కోటికేగా, వాడి అంత చూస్తా. హైకోర్టుకు వచ్చామో అయ్యప్ప కొండకు వచ్చామో అర్థం అవట్లేదు మేడం. అందరూ ఒకేలా నల్ల గౌను నల్ల హెల్మెట్ పెట్టుకుని తిరుగుతున్నారు. ఇదంతా తెనాలి రామకృష్ణ గారి ప్లాన్ అనుకుంటామా? ఓరే తెనాలి రామకృష్ణ, తీయరా హెల్మెట్. నా పేరు రామకృష్ణ కాదమ్మా, బాలకృష్ణ. బాలకృష్ణ, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అరే రామకృష్ణ. మోహన్ కృష్ణ. హరి కృష్ణ. జై కృష్ణ. నా పేరు సాయి కృష్ణ. సూపర్ స్టార్ కృష్ణ తప్ప అందరు కృష్ణలు ఇక్కడే ఉన్నారు కదరా మీ అమ్మ కడుపులు మాడా. అరే తెనాలి రామకృష్ణ ఎక్కడ తెచ్చావురా? ఒరేయ్ తెనాలి దొంగ సచ్చినోడా, మా సాక్ష్యాల సంచి ఎక్కడ్రా? అయ్యో నా దగ్గర ఉంటే బోధన జడ్జి గారికి ఇచ్చేసానా అంటే. చంపాను అయితే ఏంటి? వాళ్ళ నాన్న కూడా చంపేశాను. ప్రాథమిక సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట ముద్దాయి వరలక్ష్మిని నేరస్తురాలిగా పరిగణించడమైనది. బినామీ పేర్ల మీదున్న ఆస్తులను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేయవలసిందిగా ఈడీని ఆదేశించడమైనది. వెంటనే వరలక్ష్మిని అదుపులోకి తీసుకోవాల్సిందిగా పోలీస్ శాఖ వారిని ఆదేశించడమైనది. నా కళ్ళ ముందే ఒక నిండు ప్రాణం తీసేశావు. నీకు శిక్ష పడకుండా వదిలేస్తాను ఎలా అనుకున్నావు? మేడం వెనక్కి లాగలేని చెప్తా. వరలక్ష్మి, అష్టలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, ఆఖరికి భాగ్యలక్ష్మి అన్నా సరే ప్రజలతో మంచుకున్నావు అనుకో, అలా 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 పైకి తీసుకెళ్తారు. అదే ఇలా స్కామ్లు, కుట్రలు, హత్యలు చేసావనుకో, అలా కిందకి దించి బోన్ లోకి తోసేస్తారు. 5,000 కోట్లు సంపాదించుకున్న నువ్వు ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయావు? అబ్బా మేడం, వాట్ ఇస్ దిస్? ఆట అయిపోయింది అనుకోకు, నేను జైల్లో ఉన్నా సరే నిన్ను చంపేస్తాను. అరే ఆల్ ది బెస్ట్.